రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. సెంట్రల్ జైల్లో ఉన్న ఆయన యొక్క దినచర్య, ఆహారపు అలవాట్లు ఏవి మారలేదు. ఇంటి వద్ద ఉంటే ఏ విధంగా ఆయన దినచర్య కొనసాగిస్తారో అదే విధంగా జైల్లో కూడా అదే నిష్ఠతో కొనసాగిస్తున్నారు. ఆయనకి విల్ పవర్ చాలా ఎక్కువ. ఆయన ప్రతిరోజు 6 గంటల పాటు నిద్రపోతారు. రాత్రి 9 గంటలకు నిద్రపోతే ఉదయం 3 గంటలకు నిద్ర లేస్తారు. ఏదైనా కారణం వల్ల రాత్రిపూట పడుకోవడం ఆలస్యమైతే నిద్ర లేవటం కూడా ఆలస్యమై కనీసము 6 గంటలు నిద్రపోయేలా ఆయన దినచర్యని ప్లానింగ్ చేసుకుంటారు. ఉదయం 3 గంటలకు నిద్ర లేచిన తర్వాత యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము విధిగా 1 గంట పాటు నిర్వహిస్తారు. భారతదేశంలోనే కాదు, ఎప్పుడైనా విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఈ దినచర్యను తప్పనిసరిగా పాటిస్తారు. ఇప్పుడు జైల్లో కూడా సెక్యూరిటీ సిబ్బందిని చుట్టూ పెట్టుకుని యోగా, ప్రాణాయామం, ధ్యానము, వ్యాయామము, నడక అవన్నీ కూడా కొనసాగిస్తున్నారు. ఇక ఆహార నియమాల పట్ల ఆయనకు ఒక నిష్ట ఉంది. ఋషులు, యోగి, మునులు ఏ విధంగా సాత్విక ఆహారం తీసుకుంటారో చంద్రబాబు నాయుడు గత 30 సంవత్సరాలుగా సాత్విక ఆహారమే, మాంసాహారాన్ని పూర్తిగా విడిచిపెట్టడం జరిగింది. 30 సంవత్సరాలుగా ఆయన ఎన్నడూ కూడా మాంసాహారం తీసుకోలేదు. ఇంకోటి ఏంటంటే, ఆయనకి వెన్నంటి ఉన్న వంట మనిషి కుక్ మాణిక్యం ఆయనే తయారు చేస్తాడు. తయారు చేసిన తర్వాత ఆయనే వడ్డించటం. తర్వాత కేవలం వంటవాడే కాదు, ఆయనకి అటెండర్గా కూడా, ఆయనకి సపర్యలు చేయటానికి 365 రోజులు వెన్నంటి ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన ఈ మాణిక్యం అనే వ్యక్తి ఆయన కాన్వాయ్ ఉండే కార్లలో ఒక కారు ఈయనకి ఇచ్చారు. దాంట్లో ఒక మినీ కిచెన్లా ఉంటుంది, గ్యాస్ సిలిండరు, వంట సామాన్లు, అలాగే వంటకు కావలసిన దినుసులు, కూరగాయలు, పండ్లు, సరంజామా అంతా పెట్టుకుని కిచెన్ ఆన్ వీల్స్ కారులోనే ఒక వంటశాలను పెట్టుకుని మాణిక్యం ఎంతో బాధ్యతాయుతంగా ఆయన్ని కంటికి రెప్పలా కాపాడతాడు. సమావేశాలు జరిగినప్పుడు కూడా వేదికపైకి ఆయనకు మంచినీళ్ళు ఇవ్వాలన్నా లేదా ఏదైనా అల్పాహారం ఇవ్వాలన్నా ఆయన సిద్ధం చేసి తీసుకొస్తాడు. ఇప్పుడు కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు బయట నుంచి తయారు చేసి సమయానికి జైలుకి ఆయనకి కావలసిన ఆహార పదార్థాలను ఆ మాణిక్యమే అందించటం అనేది విశేషం. మాణిక్యం ఎప్పుడు కూడా వైట్, తెల్ల చొక్కా, తెల్ల ప్యాంట్లోనే ఉంటాడు. ఎప్పుడూ చిరునవ్వుతో ఆయనకి సపర్యలు చేస్తూ, వంట చేస్తూ, వండిన ఆహారాన్ని శుభ్రతతో, శుచితో, రుచిగా ఆయన కోరిన విధంగా చేయటం అనేది మాణిక్యం చేస్తున్న పని. ఉదయము 8 గంటల సమయంలో ఆయన జొన్న ఇడ్లీ కానీ, ఇడ్లీ తీసుకుంటే 2, లేదా ఓటు ఉప్మా, లేదా రాగి దోశలు అయితే 2, కొన్ని సందర్భాల్లో పండ్లు అంటే బొప్పాయి ముక్కలు, జామ ముక్కలు, పుచ్చ, కర్బూజ, యాపిలు, పైనాపిల్. విశేషం ఏంటంటే ఒక పండే తినకుండా అన్ని రకాల పండు ముక్కలు కట్ చేసి వాటినన్నింటినీ మిశ్రమంగా తీసుకోవటం.
ఇడ్లీలో ఉప్మా దోశలో వేరుశనగ పప్పుల చట్నీ పల్లీల చట్నీ తీసుకోవటం అనేది ఆయన చేస్తూ ఉంటారు. 11 గంటలకు ప్రతిరోజు సూప్ తీసుకోవటం అలవాటు. మధ్యాహ్నం 1 గంటకి భోజనం. మధ్యాహ్న భోజనంలో ఆయన చిరుధాన్యాలే వినియోగిస్తారు. రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరికెలు, సాగుమెలు, ఊదలు ఇవే. వీటితో చేసిన అన్నం కానీ, రొట్టెలు కానీ, జావ కానీ, ఈ అన్నము రొట్టెలతో పాటు 2 కానీ 3 రకాల కూరగాయలు. కూరగాయలు కూడా ఇగురు, వేపుడు, రోస్టు, ఫ్రై తినరు. ఉడకబెట్టి కూర రూపాన చేసి నూనె తక్కువతో 2 లేక 3 కూరగాయలు. వీటితో పాటు పెరుగు. ఇది మధ్యాహ్నం భోజనం. మధ్యాహ్న భోజనం అయిన తర్వాత చంద్రబాబు నాయుడికి 1 గంట పాటు విశ్రమించే అలవాటు ఉంది. నిద్ర కాకపోయినా 1 గంట రెస్ట్ తీసుకుంటే నాప్, దానివల్ల మళ్ళీ బ్రెయిన్ ఛార్జ్ అవుతుంది. బ్యాటరీ ఎలా ఛార్జ్ అవుతుందో 1 గంట విశ్రమించడం ద్వారా ఉదయం 3 గంటలకు లేచిన అప్పటి నుంచి ఈ 1 గంటలో 1 గంట సేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ 1 గంట రెస్ట్ తర్వాత తిరిగి తన పనిలో నిమగ్నం అవుతారు. 4 గంటలకి డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్లో వేరుశనగ పప్పు పల్లీలు, బాదం పప్పు, పిస్తా, వాల్నట్, అంజీర్, ఆప్రికాట్, ఇలాంటి డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని సాయంత్రం 4 గంటల సమయంలో తీసుకుంటారు. రాత్రి 6:30-7 మధ్యలో సూప్ 1 కప్పు. కోడిగుడ్డు తెల్లసొన మాత్రమే, పచ్చసొన తీసుకోరు, తెల్లసొన మాత్రమే స్వీకరిస్తారు. రాత్రి 9 గంటలకి పడుకునే పోయే ముందు పాలు. ఈ పాలతో పాటు ఏదైనా కొద్దిగా ఆకలిగా ఉన్నది, కడుపు ఖాళీగా ఉందని అనిపిస్తే 1 పండు ముక్కలు. ఉదయం ఏ విధంగా అయితే పండ్ల ముక్కల మిశ్రమాన్ని తీసుకుంటారో అదేవిధంగా అలాంటి ముక్కలు కానీ లేదు 1 పండు కానీ తీసుకోవటం అనేది ఆయన అలవాటు. అరటిపండు తినరు. అలాగే ఈ సపోటా పండు కూడా తినరు ఆయన. ఇంత సాత్విక ఆహారం తీసుకుంటూ ఆయన దాదాపు 6 గంటలు నిద్రపోయి 18 గంటలు రోజు పనిచేయటం అనేది ఒక యాంత్రిక జీవనంలా సెలవులు లేకుండా ఆదివారం కూడా పనిచేస్తారు. ఆయన ఒక మాట చెప్తారు, కొంతమంది తినటానికే బతుకుతారు, ఇక పని తినటమే. అలా కాకుండా మనం బతకడానికి అవసరమైన కనీస ఆహారం తీసుకోవాలి. ఆ విధంగా మనం చురుకుగా చలాకీగా ఉండవచ్చు. ఆయన 70 ఏళ్ళు దాటినా ఈ రోజున అంత చురుకుగా చలాకీగా ఉత్సాహంగా ఆయన పనిచేయటం, భౌతిక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యం ఒక ముక్కు మనిషిలా ఉండటానికి గల కారణం సాత్విక ఆహారం. ఆనాడు హిమాలయ పర్వతాలలో ఋషులు ఏ విధంగా సాత్విక ఆహారాన్ని తీసుకోవటం ద్వారా వారి యొక్క మేధో సంపత్తిని పెంచుకొని, దూరదృష్టిని పెంచుకొని, ఆలోచన విధానం, ఏకాగ్రతను పెంచుకోవటం, ప్రజా శ్రేయస్సుకు కావలసిన నిర్ణయాలు తీసుకోవడంలో సఫలీకృతం అవడానికి ఈ సాత్విక ఆహారం ఎంతగానో ఉపయోగపడుతుందని చంద్రబాబు నాయుడు పలుమార్లు అందరికీ చెప్తూ ఉంటాడు. ఇటువంటి నిష్ఠతో కూడిన ఆహారము, తర్వాత ఈ నియమాలు అందరి వల్ల సాధ్యం కాదు, కానీ ఆయనలాగా ఎవరైనా చేస్తే మాత్రం తప్పకుండా జీవితంలో
విజయాలు సాధిస్తారనే దాంట్లో ఏమాత్రం వెనుకంజ వేరు. ఈ విశేషం ఏంటంటే, ఇంటి వద్ద ఏ విధముగా తన దినచర్య కొనసాగిస్తున్నారో, రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా అదే విధంగా తూచా తప్పకుండా దినచర్య, వ్యాయామంతో పాటు ఆహార నియమాలు, అలవాట్లు అదే విధంగా కొనసాగించటం అనేది